ఏ గనక మళ్ళీ విడిచిపెట్టి వచ్చినటువంటి విభక్తులు ద్వితీయ విభక్తిలో వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఏ ద్వితీయ విభక్తిలో మనకు తెలుగు ఉపత్యాలు ఏమిటి? నిల్ నున్ ఉచి గురించి ఏమిటి? ఏమని చెప్పండి? నిల్ ఉచి గురించి అవి తెలుగు ప్రత్యాలు. వీటి బదులు సంస్కృతంలో ద్వితీయ విభక్తిలో ఏమొస్తుంది అని అంటే ఒక సున్నా వస్తుంది అంటే ద్వితీయ విభక్తికి గట్టిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏం లేదు, సున్నా జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. సున్నా కనుక మనం శబ్దాన్ని చివర చేరిస్తే అది ద్వితీయ విభక్తి అవుతుంది, దానికి నిన్ను అనే అర్థాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ద్వితీయ విభక్తి వాక్యాలని నేర్చుకుంటున్నాం. ఇక్కడ పాఠం చూడండి, సున్నా లేక మకారపు పొల్లు. ఎందుకంటే ఫుల్ స్టాప్ దగ్గరికి సున్నా వస్తే దాన్ని మకారపుడుగా రాయాలని మనం ఇదివరకు చెప్పుకున్నాం. కాబట్టి ఆ మకారపుడు గాని సున్నా గాని ద్వితీయ విభక్తికి ప్రత్యయము అని మనం తెలుసుకోవాలన్నమాట. ఏ సున్నా లేక మకారపు పొల్లు ద్వితీయ విభక్తిలో ఎక్కడ చేరుతుంది? రామ మొదలైన పుంలింగ పదముల చివర చేరు. ఎక్కడ చేరుతుంది? రామ అనేటువంటి ఏ పుంలింగ పదం దాని చివర చేరు. రామ కృష్ణ గోపాల మొదలైన వాటి చివర ఈ సున్నా చేరుతుంది. అప్పుడు మనం ఎట్లా పలుకుతాం? రామం కృష్ణం గోపాలం మధ్య అని పలుకుతాం అన్నమాట. ఏ మీరు అన్నాడు రామం కృష్ణ అని అంటాం అన్నమాట, తెలిసిందా? అలాగే ఇంకా కొన్ని పదాలకు కూడా చేరుస్తాం, నపుంసకలింగ పదాలకు కూడా చేరుస్తాం. వనం అనొచ్చు, వనం అనేది నపుంసకలింగం. వనం అంటే వనమును, వనమును అర్థం అనమాట. ఏ వనం అనే దానికి కూడా మనం ఈ మకార పుల్లు గాని సున్నా గాని చెప్పవచ్చు. వనమును వనమును కూల్చేయడానికి ఇంకోటి మనం తర్వాత చెప్పుకుంటాం, అది ఇప్పుడే చెప్తాం. చూదురు గాని ప్రతి దినము అను పదమును మీరు వాడుతుందరు. ప్రతి దినము అంటాం, ప్రతిరోజు అనే అర్థంలో ప్రతి దినము అని వాడతాం. ప్రతి దినము అనే దాని నుంచి ఆ ప్రతి తీసుకోండి, ఆ ప్రతి తీసుకొచ్చి రామం అనే దాని తర్వాత చేర్చండి. రామం ప్రతి, ఏ ఈ ప్రతి దినం అనే దాంట్లో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి ప్రతి అనే దాన్ని తీసుకొచ్చి రామం అనే దానికి చివర చేర్చినట్టయితే రామం ప్రతి అని అవుతుంది. రామం ప్రతి అంటే ప్రతి అనే దానికి కూర్చి అని అర్థం, గురించి కూర్చి అంటేనే అదే అనమాట. రామం ప్రతి అంటే రాముని కూర్చి, రాముని గురించి. కృష్ణం ప్రతి, గోపాలం ప్రతి, గోవిందం ప్రతి అంటే రాముని గురించి, కృష్ణుని గురించి, గోపాలని గురించి అని అర్థాలు వస్తాయి అన్నమాట. ప్రతిదినము అను పదము మీరు వాడుచుందరు. దానిలోని ప్రతి అను దాని పై పదముల చివర చేర్చినతో కూర్చి అని అర్థము వచ్చును. ప్రతి అంటే అర్థం ఏంటి? కూర్చి అర్థం అన్నమాట. ఏ ప్రతి అంటే ఏమిటి అర్థం? కూర్చి. రామం ప్రతి అంటే రాముని గూర్చి, వనం ప్రతి అంటే వనం గూర్చి. అయిపోయిందా? ఇది అర్థమైందే. రామం ప్రతి, కృష్ణం ప్రతి, గోపాలం ప్రతి అని తెచ్చుకున్నా రాముని గూర్చి, కృష్ణుని గూర్చి అని అర్థాలు వస్తాయని ద్వితీయ విభక్తిలో చెప్పుకున్నాం. ఆ తర్వాత గతహానికి వరకు మనం నేర్చుకున్నాం. సంబోధన ప్రథమా విభక్తులు రామ అధ్యత్వం పుత్ర గత గత అని నేర్చుకున్నాం కదా. గత అని కాని వచ్చినాడు, వెళ్ళినాడు, వెళ్ళినాను, వెళ్ళినావు. ఆ గత అంటే వచ్చినాడు, వచ్చినాను, వచ్చినావు అని వస్తాయి. ఏ దాన్ని గత ఆ గత తీసుకొచ్చి నేను చివర పెట్టండి. రామం ప్రతి గత, రామం ప్రతి అంటే రాముని గురించి, గత అంటే వెళ్ళినాడు. కృష్ణం ప్రతి గత, కృష్ణుని గురించి వెళ్ళినాడు. వృక్షం ప్రతి గత, వృక్షముని గురించి వెళ్ళినాడు. శునకం ప్రతి గత. ఇలాగే మీరు అకారాంతకు ఉండే శబ్దాలన్నిటికి సున్నా పెట్టి ద్వితీయ ప్రతి తీర్చారు కనుక వాటి అన్నిటి కూడా గత తీర్చి రామం ప్రతి గత, కృష్ణం ప్రతి గత ఇలా ఉపయోగించవచ్చు. అయితే గత అంటే వెళ్ళినాడు, వెళ్ళినాను, వెళ్ళినావు అని మూడు అర్థాలు వస్తాయని తెలుసు కదా. ఇప్పుడు ఆ పై పదముల యొక్క సహాయంతో ఇప్పుడు ఏం చేశారు, ఏం చేస్తారు? మొట్టమొదటి సర్వనామ పదాలు ఏవి ఉన్నాయి చూడండి, వాటిని తీసుకొచ్చి కలపండి. అహం రామం ప్రతి గత.
చెప్పండి ఇప్పుడు ఆయుధంలో కూడా ఏడు వాక్యాలను తయారు చేసుకుని చక్కగా అర్థాలతో పాటు తెలుసుకున్నారు అన్నమాట. ఇది ఏ విభక్తి? ద్వితీయ విభక్తిలో తెలుగు ప్రత్యయాలు ఏమిటిన్నాయనుకున్నాం మనం, గురించి ఉంటాయి అనుకున్నాం. ఆ ద్వితీయ విభక్తికి సంస్కృతంలో ఏముంటుంది అనుకున్నాం? సున్నా ఉంటుంది, లేక బాగా తెలిసినట్టేనా ద్వితీయాధిపతిని గురించి. అహం రామం ప్రతిగత, నేను రాముని గురించి వెళ్ళినాను. ఇలాగే తోమరైని కూడా చేర్చి మీరు చెప్పారు. తర్వాత రెండో అంశం చూడండి. ఇట్లే మన నిత్య పారాయణము అని కహ అంటే ఎవడు, ఎవడను, ఎవడవని మూడతాలు వస్తాయిగా. కహ అండి, కహ అంటే ఎవడు, ఎవడను, ఎవడవు అని మూడతాలు వస్తాయి అను పదము చివరి విసర్గమును తొలగించి సున్న ఉంచి వాక్యములను చేయవచ్చును. ఆ విసర్గ తీసేసాం కహనుకోండి, దాంట్లో విసర్గ తీసేసాం. సున్నా పెట్టండి, కం ప్రతి కలపండి, కం ప్రతి ఆ కహ కం ప్రతి గత ఎవడు ఎవరిని గురించి వెళ్ళాడు, అహం కం ప్రతి గత నేను ఎవరిని గురించి వెళ్ళాను, త్వం కం ప్రతి గత నీవు ఎవరిని గురించి వెళ్ళాడు వెళ్ళావు, సహాకం ప్రతిగత అతడు ఎవరిని గురించి. ఇలాగా ఈ సర్వనామములు కలిపి మనం ఇట్లాంటి వాక్యాలు కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడే ప్రస్థిత అనేటువంటి కింద ఉన్నాయి చూడండి, వీటికి కింద కొన్ని పదాలు ఇచ్చాం. ప్రస్థిత అంటే బయలుదేరినాడు అని అర్థం. ప్రస్థిత అంటే బయలుదేరి సిద్ధం. ప్రస్థిత అంటే బయలుదేరినాడు, బయలుదేరినావు, బయలుదేరినాము అనే అర్థాలు మూడు వస్తాయి. తర్వాత ఇక్కడ అక్కడ అనేటువంటి అవ్యయాలు ఉన్నాయి. అత్ర అత్ర అంటే ఇక్కడ, ఇక్కడకు అని కూడా అర్థం ఉంది. తత్ర అంటే అక్కడ, అక్కడకు. అత్ర అంటే ఇక్కడ, ఇక్కడకు. తత్ర అంటే అక్కడ, అక్కడకు. అత్ర అంటే ఇక్కడ, ఇక్కడకు. తత్ర అంటే అక్కడ. ఇవి రెండు కూడా అవ్యయాలు. అవ్యయాలంటే లింగవచన విభక్తి శూన్యములు అని మనం చెప్పుకున్నాం. అలాంటివి ఈ రెండు కూడా. తర్వాత ప్రవిష్ట అనేటువంటిది కూడా ఒక పదం. ఇది పదం మామూలు పదంలా శబ్దంలా వాడచ్చు. ప్రవిష్ట అంటే ప్రవేశించినాడు, ప్రవేశించినావు, ప్రవేశించినాను. అహం గృహం ప్రవిష్ట, నేను గృహం ప్రవేశించినాను, ప్రవేశించినావు, ప్రవేశించినాడు. ఇలాగే అర్థాలు. అహం గృహం ప్రవిష్ట, త్వం గృహం ప్రవిష్ట, సహా గృహం ప్రవిష్ట అని కూడా ఉపయోగించవచ్చు. ఇక మనం ప్రశ్నోత్తరాలు దోరిపోదాం. కృష్ణ, ఈనాడు నీవు ఎక్కడికి వెళ్ళినావు? అంటే అద్య త్వం పుత్ర గతః. దానికి సమాధానం ఆర్య, ఈనాడు నేను ఉద్యానవనమును గురించి వెళ్ళినాను. అద్య అహం ఉద్యానవనం ప్రతి గతః. అంటే సమాధానం ఆర్య, అద్య అహం ఉద్యానవనం ప్రతి గతః. గోపాల, ఈనాడు వృక్షుడు ఎక్కడకు వెళ్ళినాడు? వృత్యుడు అంటే సేవకుడు. సేవకుడు ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? అన్న, ఈనాడు వృత్యుడు క్షేత్రమును గురించి వెళ్ళినాడు. అగ్రజ అద్య వృత్య క్షేత్రం ప్రతి గతః. ఇవి చాలా ఉదాహరణట్లయి ఉంటాయి గనక ఈ తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత మరి ఇంకా తర్వాత లైన్ చూడండి. తర్వాత లైన్ తర్వాత వరుసలో ఎవడు దేనిని గురించి వెళ్ళినాడు చెప్పాలి. ఎవడు దేనిని గురించి వెళ్ళినాడు? కహ కం ప్రతి గతః. కహ కం ప్రతి గతః. ఎవడు ఎవరిని గురించి వెళ్ళినాడు అంటే కహ కం ప్రతి గతః. చెప్పండి ఏమన్నాడు మీరు? ఎవడు దేనిని గురించి వెళ్ళినాడు? ప్రథమ, ద్వితీయ. ఎవడనేది ప్రథమ, దేనిని గురించి,
ఇదియ ఏ రాముడు దేవాలయమును గుర్చి వెళ్ళినాడు రామః దేవాలయం గలి గతః రామః దేవాలయం గలి గతః అలాగే ఎవడు దేనిని గుర్చి వెళ్ళినాడు మడి ముకుందుడు వృక్షమును గుర్చి వెళ్ళినాడు ముకుందః వృక్షం గలి గతః కాబట్టి ఇలాగే ప్రథమ ద్వితీయులు కలిపిన ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి వీటిని చక్కగా మీరు తెలుసుకోవచ్చు ఈ గీచర్ పత్రంలో ఉన్నాయి కనుక అక్కడ నేర్చుకోవచ్చు ఇవి ఆదర్శ వాక్యాలను మాట్లాడుకున్నాం అని చెప్పుకునే తర్వాత చూడండి ఇతడు ఎవడు ఇతడు నా స్నేహితుడు అంటే బాలిక నీ పేరు ఏమి బాలక బాలిక కాదు తొమ్మిది గారు కదా ఇవి బాలక నీ పేరు ఏమి వాక్యాలు కూడా యదా కదా ప్రశ్న వచ్చినప్పుడేమో కదా
ఎప్పుడైతే అప్పుడు అన్నప్పుడు మాత్రం ఎలా తద అలా ఉపయోగించాలి. తర్వాత కథమహ అనేటువంటిది పదం ఉన్నది, ఇది కూడా సర్వనామమే. సర్వనామ శబ్దాలని ఎక్కడ చెప్తామో దీనికి కూడా అలాగే చెప్పాలి. కథమహ అంటే ఎన్నవవాడు అని అర్థం వస్తుంది. కథమహ అంటే ఎన్నవవాడు. మరి చెప్పండి, కథమహ అంటే కదా అన్నట్టు మాట. ఇది సర్వనామం. ఇది మీ పుత్రవర్గము నందు తమ పుత్రవర్గే ఈ బాలుడు ఎన్నవవాడు. మీకు చాలా మంది కుమారులు ఉన్నారు కదా, ఆ పుత్ర వర్గం అంటే సమూహం అన్నమాట. ఈ పుత్రుల యొక్క సమూహంలో ఈ పిల్లవాడు ఎన్నవవాడు అని ప్రశ్న వేశాం. దానికి సమాధానము, నా పుత్ర వర్గమునందు ఈ బాలుడు ప్రథముడు. ప్రథమ పలకాలి, ప్రథమ అంటే మొట్టమొదటి వాడు అన్నమాట. మా పిల్లలు వీడు మొట్టమొదటి వాడు అని చెప్తున్నాడు. మమ పుత్రవర్గే ఏష బాలః ప్రథమః. అలాగే ఇంకో ప్రశ్న, దశరథుని యొక్క పుత్రవర్గమునందు షష్ఠి ఉంది. ఒక సప్తం జాగ్రత్తగా చూసుకోండి. దశరథస్య షష్ఠి పుత్రవర్గే సప్తమి. దశరథస్య పుత్రవర్గే శత్రుఘ్నుడు ఎన్నవవాడు. శత్రుఘ్న చక్కగా ఉండాలి ఉచ్చారణ. శత్రుఘ్న కథమ అని ప్రశ్న. దానికి దశరథస్య పుత్రవర్గే శత్రుఘ్న కథమ. దానికి సమాధానం, దశరథుని యొక్క పుత్రవర్గమునందు శత్రుఘ్నుడు చతుర్థుడు. చతుర్థ ఉదాహరణ పలకాలి. చతుర్థ అంటే నాలుగవ వాడు. దశరథస్య పుత్రవర్గే శత్రుఘ్న దశరథుని యొక్క పుత్రవర్గమునందు మడలని శత్రుఘ్న చతుర్థ. ఇంకొక వాక్యం, పాండురాజు యొక్క పుత్రవర్గమునందు పాండురాజస్య అన్నప్పుడు షష్ఠి, పుత్రవర్గే అన్నప్పుడు సప్తమి. విజ్ఞాపకం ఉండాలి, పాండురాజస్య పుత్రవర్గే అర్జునుడు ఎన్నవవాడు. అర్జున అంటే ఎన్నవవాడు. మనం కొత్తగా నేర్చుకున్నాం ఈ పదాన్ని. పాండురాజస్య పుత్రవర్గే అర్జున కథమ. ఈ ప్రశ్న అన్నమాట. దీనికి సమాధానం, పాండురాజు యొక్క పుత్రవర్గమునందు అర్జునుడు తృతీయుడు. అర్జున అర్జున అని అంటారు కొంతమంది తప్పు. ఏమనాలి? అర్జున అర్జున చెప్పండి. తర్వాత కనెక్ట్ చెప్పండి తీసుకురు. ఇప్పుడు నేను స్త్రీలింగాల విషయం మాట్లాడదాం. ఇప్పుడు మనం స్త్రీలింగాల విషయంలో మనం అన్ని విభక్తులకి చెప్పుకోలేదు, ఒక మాట కూడా చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పండి, అహం సీత. అహం సీత. మమ సీత. సా సీత. తా సీత. ఏషా సీత. ఇయం సీత. అసౌ సీత. ఇవి ప్రథమ విభక్తి వాక్యాలు. సీతే నమస్తే. ఇవి సంబోధన ప్రథమ విభక్తి వాక్యాలు. షష్ఠీ విభక్తిలో సీత అనే దానికి
కిం కున్ యొక్క అనే మన తెలుగు ప్రత్యయాలకు బదులుగా ఏమవుతుంది ఏ సీత యా అంటే సీత యొక్క సీతకు ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. ఇది ఏ విభక్తి? షష్ఠీ విభక్తి. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏదత్ సీతాయా పుస్తకం అనండి. ఇప్పుడు మనం అహం తోమైనటువంటి సర్వనామ శబ్దాలైనగా వాటిని ఏడింటిని కలిపి వాక్యాలు చెప్పాలి షష్ఠీ విభక్తిలో. చెప్పండి. అహం దానికి సీత అనే దానికి యాం చేస్తారు. యాం చేస్తే సప్తమీ విభక్తి అవుతుంది. సీత యాం ఏ మమ సీతాయాం మమత అనేటటువంటి సామాన్య వాక్యం. మరి ఇంకోమండి అని చెప్పి ఆ ఏడు వాక్యాలు చెప్తున్నాం. భాషా శబ్దం ఆకారాంత స్త్రీలింగం గనక అహం సంస్కృత భాషాయాం ఆసక్త. స్త్రీలింగాలు యాం వస్తుంది కదా, మరి అహం సంస్కృత భాషాయాం ఆసక్త. అక్కడ ఆసక్త చెప్పాం, ఇక్కడేమో ఆసక్త అని స్త్రీలింగం చెప్తున్నాం. చెప్పండి అహం సప్తమీ విభక్తి. ఈ రెండు విభక్తులు చెప్పుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఏ విభక్తి చెప్పుకుంటా, ద్వితీయ ద్వితీయ విభక్తిలో పుంలింగాల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా సున్నాయే చెబుతుంది. చాలా శబ్దాలు ద్వితీయ విభక్తిలో సున్నా మతారూపులు గాని సున్నా గాని చెబుతుంది అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు సున్నా లేక మతారం పొట్టు ద్వితీయ విభక్తిలో సీతా మొదలైన పదముల చివర చేరును. ఇప్పుడు సీత అంటే దానికి చివర సున్నా పెడితే ఏమవుతుంది? సీతాం అంటే సీతను కూర్చి చెప్పాల్సి వస్తే ప్రతి ఉపయోగించాలి. కుమిలింగంలో ఉపయోగించినట్టుగానే ఇక్కడ కూడా ప్రతి. సీతాం ప్రతి అంటే సీతను కూర్చి, రమాం ప్రతి అంటే రమను కూర్చి, ఉమాం ప్రతి అంటే ఈ విధంగా ప్రతి చేర్చి మన ద్వితీయ విభక్తి సాధించుకుంటున్నాం. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, సీతాం అంటే సీతను, సీతను గురించి పాఠశాల జరుపుకోండి. ఇది కూడా ఆకారాంతం స్త్రీలింగమే, దానికి ద్వితీయ విభక్తులు పాఠశాల. అహం పాఠశాలాం ప్రతి గత అని చెప్పుకోవచ్చు. గత అంటే వెళ్ళిన పుల్లింగమైతే గత, స్త్రీలింగమైతే కదా పాఠశాలాం ప్రతి గత. ప్రతి జనము అనే దాంట్లో ఉండేటువంటి ప్రతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం పుంగలింగాల్లో, అలాగే స్త్రీలింగాల్లో కూడా ప్రతి ఉపయోగించుకోవచ్చు. అను పదములు అని ప్రతి అందాన్ని పై పదముల చివర చేర్చినట్టు కూర్చి అని అర్థం వచ్చును. కూర్చి గురించి అంటారే అర్థం వస్తుంది. అందుకనే ప్రతి అంటే కూర్చి, సీతాం ప్రతి అంటే సీతను కూర్చి, రమాం ప్రతి అంటే కూర్చి. తర్వాత గత అని పుంగలింగంలో ఉంటే ఇక్కడ గత అంటున్నాం. గత అంటే అర్థాలు ఏమిటి? వెళ్ళినది, వెళ్ళినాను, వెళ్ళినావు. ఆ గత అంటే వచ్చినది, వచ్చినాను, వచ్చినావు. వస్తాయి
பைபல்வர சாயத்தோ தித்தியா விபக்தி வாக்கியங்களோடு சிருஷ்டின் பொழுது அகம் சீதாம் பிரதிகதா கேப்பன் அகம் சீதாம் பிரதிகதா తర్వాత స్త్రీలింగాలు కా అంటే ఎవతే ఎవతెను ఎవతెను మూడు అర్థాలు వస్తాయి కదా ఆ కా అనే దానికి ఓ సున్నా పెట్టండి ప్రతి ద్వితి అయిపోయింది కా అనే ప్రథమాభిభక్తిలో ఉంటే దానికి చివర సున్నా పెడితే ద్వితీయ విభక్తి కా అంటే యువతే కాం యువతను యువతను కూర్చి ప్రతి పెట్టి కాం ప్రతి అంటే యువత కా కాం ప్రతి గత యువతే యువతను కూర్చి వెళ్ళినది అను పదం చివర సున్న ఉంచి దాని తరువాత ప్రతి అను దాన్ని చేర్చుడు అహం కాం ప్రతిగత ఏ పైవన్నీ చెప్పచ్చు అహం తాం ప్రతిగత అన్ని విధంగా వీటినన్నింటినీ కూడా చెప్పచ్చు తర్వాత కదా యదా తదా అనే వ్యాఖ్యనక పుంలింగాలకు త్రిలింగాలకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఏమిటి అనేది ఒకవాడు వాటిని కదా కదా అంటే కృష్ణ ఎప్పుడు యదా ఎప్పుడైతే కదా అనే అర్థాలు వాటికి వస్తాయన్నమాట కింద చూడండి వీటి కింద యహ అంటే నిన్న యహ అని సంస్కృతంలో తెలుగులో నిన్న అనే దానికి యహ ఉంటుంది మొన్న అనడానికి ప్రఖ్యా అంటే మొన్న అర్థం అన్నమాట తర్వాత ఇవన్నీ అవ్యయములే అవ్యయమంటే లింగవచన విభక్తి శూన్యము అని మనకు తెలుసు తర్వాత గనక మనం పుంలింగాలలో ప్రస్థిత అని చెప్పుకున్నాం బయలుదేరినాడు బయలుదేరినావు ఇక్కడ తెలియ ప్రస్థిత ప్రస్థిత అంటే బయలుదేరినది బయలుదేరినాను అలాగే ఇక్కడ ప్రవిష్ట అంటే ప్రవేశించినావు అని పుంలింగాలలో ఇక్కడ ప్రవిష్ట తెలియని ఆకారం అయిపోతుంది ప్రవేశించినావు ఈ విధంగా మనం కొత్త పదాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఒక రెండు మూడు ప్రశ్నలు సమాధానాలు కూడా చెప్పుకున్నాం సీత సీతే వెంటనే జ్ఞాపకం కావాలి సీతే అంబాయి దానికి ఏమంటారు మనకు వ్యాకరణ సూత్రాల్లో వాడు చెప్పారు కనుక అంబ అని మాత్రమే అన్నారు కాని అంబే అంటారు సీత అంటే ఏమంటాం సీతే ఈనాడు నీవు ఎక్కడకు వెళ్ళినావు గత పొరపాటు కూడా గత అన్నావా గత సీతే అధ్యయత్వం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని ఉపయోగిస్తూ ఉండాలి సీతే అధ్యయత్వం పుత్ర గత దానికి సమాధానం ఆయురాలా ఈనాడు నేను ఉద్యానవనం గురించి వెళ్ళినాను అది సమాధానం తర్వాత లలిత ఈనాడు మృత్యురాలు ఎక్కడకు వెళ్ళినది మృత్యురాలను కూడా రాదు అనేది పోతుంది వృత్యా అని అన్నారు మనం కాబట్టి అద్య వృత్యా వృత్యా అంటే కూలి పని చేసుకుని అదే కూలి పని చేసేవి అనమాట వృత్యా కుత్ర గత ఎక్కడికి వెళ్ళింది అంటే కుత్ర గత దానికి సమాధానం అక్క ఈనాడు మృత్యురాలు క్షేత్రములు గురించి వెళ్ళినది క్షేత్రం అంటే పొలం క్షేత్రం ప్రతిగత అంటే పొలం గురించి అని సరే ప్రథమ ద్వితీయ కలిపినటువంటి వాక్యాలు ఇంకా కింద కొన్ని ఉన్నాయి ఇవి అర్థం ఉంటాయి మీరు అనగలుగుతారు కనుక వీటిపై తర్వాత రెండో వరుస చూడండి ఎవతే ఎవతని గురించి వెళ్ళినది అంటే కాం ప్రతి ఎవతను గురించి కానీ సున్నా ప్రతి ద్వితీయ అనుకున్నాం కదా ప్రతి అంటే కూర్చి అర్థం వస్తుంది కదా కాబట్టి ఆ ప్రశ్న దానికి సరిపోయింది కాం ప్రతి గత దానికి సమాధానం శ్యామల
పాఠశాలను గురించి వెళ్ళినది శ్యామల పాఠశాలం ప్రతి గత శ్యామల ప్రథమ పాఠశాలం ప్రతి దినీయ శ్యామల పాఠశాలం ప్రతి గత తదమేని కృష్ణ యవతే యవతిని గురించి వెళ్ళినది తాం ప్రతి గత దానికి సమాధానం కమల లతను గురించి వెళ్ళినది కమల ప్రథమ ద్వితీయ తర్వాత వరుస చూడండి మళ్ళీ మూడోది హలో పాఠాన్ని మొదలు పెడుతున్నాం.
ఇంతకు పూర్వం చెప్పుకున్నది మీకు బాగా జ్ఞాపకం ఉంటాయి. ప్రథమావిభక్తి వాక్యాలు అహం రామ త్వం రామ మొదలయ్యేది. సంబోధన ప్రథమ వాక్యాలు రామ నమస్తే అతి కుశలంతే మొదలైనవి. ఇప్పుడు ద్వితీయ విభక్తి కూడా మనకు వచ్చింది కనుక ద్వితీయ విభక్తి వాక్యాలు అహం రామం ప్రతిగత త్వం రామం ప్రతిగత మొదలైనవి. షష్ఠీ విభక్తిలో అహం రామస్య వయస్య త్వం రామస్య వయస్య మొదలైనవి. సప్తమీ విభక్తిలో అహం సంస్కృత పాఠే ఆసక్త త్వం సంస్కృత పాఠే ఆసక్త మొదలైనవి. ఇవన్నీ ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. తిరిలింగాల విషయం అది వచ్చినప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు పుంలింగాలు అకారాంత పుంలింగ శబ్దాలకు ద్వితీయ విభక్తి అయిపోయిన తర్వాత ద్వితీయ విభక్తి తర్వాత ఏ విభక్తి వస్తుంది? తృతీయ విభక్తి వస్తుంది. కాబట్టి తృతీయ విభక్తి వాక్యాల గురించి తెలుసుకుందాం. తృతీయ విభక్తిలో ఏమి కష్టం లేదు. రామ ఉందనుకోండి, దానికి ఏనా కలపండి. రామేణ కృష్ణేన గోపాలేన గోవిందేన. తెలుగు ప్రత్యయాలు ఏమిటి తృతీయ విభక్తిలో? ఇవి తెలుగులో ప్రత్యయాలు. మనం తెలుగు ద్వారా నేర్చుకుంటున్నాం కనుక అవి కూడా మన మనసులో ఉండాలి. చేతన్ చేన్ తోడంతో అనే దానికి బదులుగా సంస్కృతంలో ఏమవుతుంది? అని మాత్రమే వస్తుంది. రామేణ అంటే రాముని చేత, రామి తోడ, రామితో వస్తాయి. కాబట్టి చూడండి, తెలుగు కంటే కూడా సంస్కృతం ఎంత తేలుకు. దాంట్లో ఏమి చెప్పాల్సిందని బదులు సంస్కృతంలో ఒక మాట చెప్పేస్తాం. రామేణ కృష్ణేన గోపాలేన అని కనుక ఏనా చెప్పినట్టయితే ఇవి చేతన్ చేన్ తోడంతో అనే అర్థం వచ్చి తృతీయ సమాధానం. ఎటువంటి ఇప్పుడు మీరు సూచనలు ఏనా అను దానిని గోపాల మొదలైన వాణి చివర చేర్చినచో అవి తృతీయ విభక్త్యంత పదము లగ్ను. అవి ఏమవుతాయి? తృతీయ విభక్తి చివర చేరినటువంటి పదాలు అవుతాయి. మూలమునకు చివర ఏ చేర్చినచో సప్తమి. మనం సప్తమి విభక్తిలో ఏ మాత్రమే చేర్చాం, అప్పుడేమైంది? అందు అనే అర్థం వచ్చింది. దానికి తర్వాత మళ్ళీ ఇంకో నా చేర్చండి, ఏనా అని చేర్చినట్టయ్యేది తృతీయ విభక్తి చేతన్ చేయన. కొంచెం ఒక్కరవంత తేడా. ఏ అక్కడ సప్తమి విభక్తులను, ఏనా తృతీయ విభక్తులను. ఏ విభక్తి అంత పదములు అని పూర్వం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏ అందాని చివర నా అని కూడా చేర్చి ఏనా అని దానిని మూలం చివర వచ్చినతో అది తృతీయ విభక్తి అంత పదములను. తృతీయ విభక్తి అంత పదం అయిందంటే దానికి అర్థాలు ఏం చెప్పుకుంటున్నాం? గోపాలే అంటే గోపాలుని ఎందు, గోపాలేనా అంటే గోపాలు చేత, గోపాలు తోడ అని కాదు. ఇప్పుడు తృతీయ విభక్తి నేర్చుకుంటున్నా అకారాంత పుంలింగ శబ్దాలు. వీటి నేర్చుకుంటున్నా ఇంట్లో వచ్చే ప్రత్యయం ఏంటి? ఏ విభక్తి తర్వాత సహ అని వరకు మనకు తెలుసు. సహ అంటే అతడు, వాడు, అది, ఆయన, ఇన్ని అర్థాలు ఉంటాయి ఈ సహ. కానీ అతడు, వాడు, అది మొదలైనటువంటి శబ్దాలు వచ్చేది అయితే దాన్ని మనం ఏం చేయాలంటే ఎట్లా రాస్తున్నాం మనం? ఇలా రాస్తున్నాం. దీనికి అతడు, వాడు, అది, ఆయన అని అర్థం. ఏమిటి సహా అంటే? మనం పలకడంలో సహా ప్రదర్శనాలు పెట్టి సహాన్ని పలుకుతున్నాం. దానికి ఏమర్థాలు చెప్తున్నాం? అతడు, వాడు, అది, ఆయన. కానీ ఇలాగే పలుకుతుంది కానీ ఇలాగా రాయడంలో మాత్రం తేడా ఉండేటువంటిది ఇంకోటి ఉన్నది. దీన్ని ఇలా రాయాలి, సహా సహా అని రాయాలి. అదేమో పదవైతే సహా ప్రదర్శనాలు పెట్టి రాయాలి. ఇదేమో అవ్యయమే. అది అంటే లింగవచనం సహ. కానీ అర్థం కూడా మారుతుంది. సహ అంటే కూడా, కూడా సహ అంటే కూడా. రామునితో కూడా లక్ష్మణుడు అరణ్యమునకు వెళ్ళాడు అన్నాం అనుకోండి. రామునితో కూడా లక్ష్మణుడు అరణ్యమునకు వెళ్ళాడంటే అర్థమేమిటి? రాముడు ముందు వెళ్తుంటే
అతను పార్టీ కూడా వెళ్ళాడు అని అర్థం అవుతుంది. కానీ ఆ సహానిజానికి అతడు వాడు అది ఆయన అని అర్థాలు వస్తాయి. పలకడం మాత్రం అలాగే పలుకుతున్నా, ఈ తేడా తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉపయోగిస్తుంది? ఈ రెండోది ఇది తృతీయ గతిలో ఉపయోగిస్తుంది. ఏమంటాం? రామేణ సహ, రామునితో కూడా. ఇందాక ఎవరు చెప్పాం? రామునితో కూడా లక్ష్మణుడు అని చెప్తాం అన్నమాట. రామేణ సహ అంటే రామునితో కూడా, రామునితో వాడు అని అర్థం అన్నమాట. ఆ అర్థంలో ఈ హ అనేటువంటిది రాసే అవే ఉపయోగింపబడుతుంది. పదేమో పైదేమో పదము, ఇదేమో అవే. ఆ పదమేమో సర్వనామ పదం. సహా అహం రామ, తం రామ, సహా రామ అని ఉపయోగించామే అక్కడి. ఇదేమో తృతీయ విభక్తిలో అవ్యయంగా ఉపయోగింపబడుతుంది. దీని అర్థం కూడా మాత్రమే. ఏ ఇప్పుడు సహా అతడు వాడు అది అను పదమును పూర్వం మీరు నేర్చుకున్నారు. ఇది అబ్బాయి దాని పైన రాస్తున్నారు. అటులే పలుకునట్టి అవ్యయము ఒకటి కలదు, దానిలాగానే పలుకుతుంది. ఇది కూడా సహానే అంటున్నాను కదా, మరి పలుకుతుంది. పలుకునట్టి అవ్యయము ఒకటి కలదు కూడా అని దీనికి అర్థం. అంటే ఒకటితో కూడా ఒకటి వెళ్ళాడనే సందర్భంలో ఉపయోగింపబడుతుంది. దీనిని ఈ కృతి విధముగానే రాయవలేము అని ఇక్కడ మనం రాశారే, ఆ విధంగానే రాయాలి. కాని ఇంకా సృంసనాలు పెట్టి రాయకూడదు. దీనికి కూడా అని అర్థం. పై రెండిని కలిపి పలుకుడు. గోపాలేన సహా అప్పుడండి, గోపాలునితో కూడా అని అర్థం అనమాట. గోపాలునితో కూడా. ఇప్పుడు అహం గోపాలేన సహ గత, ఇప్పుడు మనం ఆ సర్వనామం ఉన్నాయే పై ఏడు ఉన్నాయే, వాటిని ఈ వాక్యాల్లో ఉపయోగించవచ్చు. అహం గోపాలేన సహ గత చెప్పండి. సహా ఉపయోగించారు, కూడా అని అహం గోపాలేన అని ప్రత్యయం కలిపారు. అహం గోపాలేన, ఇక మీరు ఆ మొట్టమొదటి పత్రంలో రెండో వైపున మొదటి వైపున ఉన్నటువంటి ప్రతిపదము తీసుకుని వాటిని ఏడు వాక్యాలు కనుక ఉపయోగించడం మొదలు పెడితే 95 పదాలు ఉన్నాయి. 95 ఏడు వాక్యాల చొప్పున ఓ ఎంత సంస్కృతం మీరు మాట్లాడతారో చూడండి. అంటే ఒక్కొక్క పదానికి 7 వాక్యాలు, అలా 95 పదాలకి ఎన్ని వాక్యాలు ఉంటాయి? ఎటువంటి తగ్గు తగ్గి వేసుకుని కూర్చుంటే మనం ఉంటాయని కాదు. కాబట్టి అన్ని వాక్యాలు, అన్ని సంస్కృత వాక్యాలు మీకు వచ్చినట్టు లెక్క అన్నమాట. అహం గోపాలైన సహగత, నేను గోపాలునితో కూడా వెళ్ళినాను. ఇలాగే త్వం గోపాలైన సహగత మొదలైనవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు. ఈ విధంగా సాధన చేయొచ్చు. తర్వాత నేను వరుసనే వద్దాం. ఒక్కొక్క వాక్య దాంట్లో 3 వాక్యాలు తీసుకుందాం. ఎవడు ఎవరితో కూడా వెళ్ళినాడు అప్పుడే వచ్చేస్తాను చూడండి. కహ ఉందనుకోండి, ఆ విసర్గ తీసి ఆ ఏనా నీరు కూడా తగిలించండి. ఏనా అంటే ఎవరి కూడా, ఎవరి చేత, ఈ రెండు అర్థాలు కూడా వస్తాయి. చూడండి, ఎవడు ఎవరితో కూడా వెళ్ళినాడు అంటే కహ అంటే ఎవడు, కేన సహ అంటే ఎవరితో కూడా, గత అంటే వెళ్ళినాడు. కహ కేన అని అనుకున్నాడు. సమాధానంలో అసలు పదాలు ఉపయోగించాం. గోవింద్ గోపాల ప్రథమ, గోవిందేన సహానే తృతీయ. గోపాల గోవిందేన సహ, గోపాలుడు గోవిందునితో కూడా వెళ్ళినాడు అని ఉపయోగించాం. తర్వాత మళ్ళీ ప్రశ్న, ఎవడు ఎవరితో కూడా వెళ్ళినాడు అంటే అదే ప్రశ్న. కహ ఏన సహగత, ఆనందుడు జనకునితో కూడా వెళ్ళినాడు. ఆనంద జనకేన సహగత, ఆనందుడు తల్లితో కూడా వెళ్ళాడు అని అర్థం అన్నమాట. మళ్ళీ ఎవడు ఎవరితో కూడా వెళ్ళినాడు,
శంకరుడు మదన్నితో కూడా వెళ్ళినాడు. ఇంకే ఇలాగే ఉంటాయి కట్టిన వాక్యాలు కూడా. ఇది బాగా ప్రాక్టీస్ అవ్వడం కోసం కింద వేసాం. వాటిని అన్నిటి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే కావాలంత సంస్కృతం వస్తుంది. ఏ కేన ఈయన కలిపితే కేన కానిదాని శాకర్పండి సత్య. కేన అంటే తృతీయ, కస్య అంటే షష్ఠి. కస్య అంటే ఎవరి యొక్క, కేన అంటే ఎవరి చేత, ఎవరి తోడా అర్థాలు వస్తాయి. ఎవరి యొక్క ఇక్కడ చూడండి, చక్క తమాషాయ చక్కని వాక్యం వస్తుంది. మీరు నెమ్మదిగా భాషలో ప్రవేశిస్తున్నారు. ఎవరి యొక్క బాణము చేత కస్య బాణేన రావణుడు హతుడైనాడు. చూడండి రామాయణం వాక్యం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. కస్య బాణేన రావణ, ఎవని యొక్క బాణముతో రావణుడు చంపబడ్డాడు అని ప్రశ్న వేస్తున్నాం. ఎక్కడ ప్రశ్న ఇది? మీరు నన్ను మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. కస్య బాణేన దానికి సమాధానం ఏమిటి? రాముని యొక్క బాణము చేత రామస్య బాణేన రావణుడు హతుడైనాడు. రామస్య బాణేన రావణ హత. మరి చెప్పండి వాడు అర్థమైనా నీవు. తర్వాత ఎవరి యొక్క శాసనము చేత రాముడు అరణ్యమును గూర్చి వెళ్ళినాడు. కస్య శాసనేన అంటే ఎవని యొక్క శాసనము చే, ఆజ్ఞ చే, రాముడు అంటే రామ, అరణ్యమును పూర్చి అంటే అరణ్యం ప్రతి వెళ్ళినాడు అంటే కథ. మీరు ఇంకో మాట చెప్పండి. అది ప్రశ్న. దానికి సమాధానం జనకుని యొక్క శాసనము చేత జనకుడు అంటే తండ్రి. జనకస్య శాసనేన రాముడు అరణ్యమును గూర్చి వెళ్ళినాడు. జనకస్య శాసనేన రామ అరణ్యం ప్రతి గతః. ఈ విధంగానే ఇలా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇవి మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇట్లాంటివి ఆదర్శ వాక్యాలు ఇప్పుడు మనం చెప్తున్నాం. తర్వాత చూడండి కీదృశ అనేటువంటిది కొత్త పదం. కీదృశ చూడండి, ఒక్కొక్కటి ఒక్కడే నేర్చుకుంటూ ఉంటే వాక్యం పెద్ద పెద్ద వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కీదృశ అంటే ఎటువంటి వాడు అని అర్థం. కీదృశ అని ప్రథమ పాఠాలంతా పూర్ణమైంది కూడా. ఏమని చెప్పాలి? కీదృశ అనండి. ఎటువంటి వాడు, ఎటువంటి వాడను, ఎటువంటి వాడని మూడు అర్థాలు వస్తాయి. కీదృశ అంటే ఎటువంటి వాడు, ఎటువంటి వాడను, ఎటువంటి వాడు. తర్వాత ఇంకా మూడు అవియే ఉన్నాయి. ఈ అవ్యాలు చక్కగా వాడుతూ ఉంటాం మన భాషలో చాలా. ఏమిటది? పునః అని మరియు, మరియు 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 అంటేనే వాటి మూడు మూడు అవ్యాలు సంస్కృతంలో ఉన్నాయి. పునః, అలాగే అతిజ, కించ. ఈ మూడింటిది మన ఇష్టం. ఏది మనం అవసరం అనుకుంటే, ఏది మనం రుచిగా అనిపిస్తే దాన్ని మనం ఉపయోగిస్తూ పోవచ్చు. పునః అతిజ కించ అంటే మరియు ఇంకను అనే అర్థాలు వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ప్రార్థిస్తూ వెళ్ళా. రాముడు ఎట్టివాడు? ఇప్పుడు ఒక్కటే నేను ధర్మం చెప్తున్నాను. ఏమిటంటే ప్రశ్న వచ్చేటువంటి దానికి, ప్రశ్నలు ఉపయోగించే దానికి మొదట్లో ఇప్పుడు కటారం ఉంటుంది. ప్రశ్నలుగా ఉపయోగించే వాడికి అన్నిటి కూడా అదేంగానే పదం కానీ దానికి మొదట్లో ఏముంటుంది? కటారం ఉంటుంది. ప్రశ్న అని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే రాముడు ఎట్టివాడు అంటే కీదృశ అంటే ఎటువంటి వాడు, రాముడు ఎటువంటి వాడు అని ప్రశ్న వేస్తున్నాం. దానికి సమాధానం రాముడు రఘువంశకులకుడు. రఘువంశంలో శ్రేష్ఠుడు అని అర్థం. రామ రఘువంశకుల మనం చెప్పాం కదా, రాముడు ఎట్లాంటి వాడు అంటే రామ రఘువంశకులక. రఘువంశ అటువంటి వాడు పునః మొట్టమొదటి కానీ పునః చెప్పండి వర్షంలో రండి. అందరూ ఒకటే చెప్పాలి కదా. అంతేత మొట్టమొదటి పునః కనుక రామ పునః కీదృశ ఇంకా ఎటువంటి వాడు అని ప్రశ్నించామండి. రామ పునః కీదృశ అతడు దశరథుని యొక్క కుమారుడు.
దశరథ అన్నప్పుడు పొడవలో తప్పుకుంటుంది సుమా రథ అనే శబ్దం ఎక్కడొచ్చినా సరే పొడవలో తప్పుకుంటుంది జ్ఞానం పెట్టుకోవాలి రథ రాయాలి అని ప్రధాన దశరథ అన్నప్పుడు దశాని తర్వాత రథ ఉంది కదా అందుకే రట రాయాలి అతడు దశరథుని యొక్క కుమారుడు సహా ఇంకా నువ్వు ఎటువంటి వాడు అభిచకీదృశ అభిచ అంటే మరియు ఇంకా నువ్వు అని అర్థం అభిచకీదృశ అభిచకీదృశ అతడు అప్రమేయుడు ఊహించడానికి సాధ్యం కాని వాడు అంత గొప్పవాడు అన్నమాట అప్రమేయ సహ అప్రమేయ ఇంకా నువ్వు ఎట్టి వాడు అంటే మరియు కీదృశ్యీదృశ్యుడు ఇంకను రఘుకులాన్వయ రత్న దీపుడు రఘుకులాన్వయ రత్న దీప వెలియించకుండానే వెళ్ళేటువంటి దీపం అంట రత్నాలు కొన్ని కొన్ని రత్నాలు అవి చీకటి ప్రదేశంలో వెళ్తే మనం ఈ లైట్ లాగా వెలుతురునిస్తాయి రత్న దీపాలు వాటి పేరు రత్న దీన రఘుకులాన్వయాన్ని వంశానికి రత్న దీపం లాంటి వాడు అని అర్థం అన్నమాట రఘుకులాన్వయ రత్న దీప రఘుకులాన్వయ రత్న దీప రఘు అనగా రఘు అనుకోండి కక్క కలిపి రఘుకులాన్వయ రత్న దీప ఇంకా ఎటువంటి వాడు అతడు ఇంకను అరవింద దళాయ దాక్షుడు ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇవన్నీ వింతక చదువుకోవచ్చు ఏ పదం ఉంటే ఆ పదం చెప్పేయచ్చును అన్నమాట తర్వాత ఇప్పుడు మళ్ళీ యాదృశ తాదృశ ఏదాదృశ అని మూడు పదాలు ఉన్నాయి యాదృశ అంటే ఎటువంటి వాడు తాదృశ అలాంటి వాడు యాదృశ అంటే కీదృశ అంటే ప్రశ్న కథాలతో మొదలైంది కనుక ఇక్కడ యాదృశ అంటే ఎటువంటి వాడు తాదృశ అంటే అటువంటి తర్వాత ఏదాదృశ అంటే ఎటువంటి వాడు కొన్ని విధాలు చెప్పి 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 ఎవరికి ఏదాదృశ అని ఇటువంటి వాడు అని చెప్పొచ్చున్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఏమన్నా మనం యాదృశ తాదృశ ఏదాదృశ అనడం వాడు యాదృశ అంటే ఎటువంటి వాడు తాదృశ అంటే ఏదాదృశ అంటే గోపాలుడు ఎటువంటి వాడు కీదృశ ప్రశ్న కదా ప్రశ్నలో కథాంతం మొదలవుతుంది కదా గోపాల కీదృశ గోపాల కీదృశ గోపాలుడు నిద్రాలోరుడు నిద్రాలోరుడు అంటే నిద్ర ఎంత ఆసక్తి గలవాడు ఎప్పుడు నిద్రపోతూ ఉండాలనుకుంటూ ఉంటాడు బాబు నిద్రపోతూ ఉంటాడు అనమాట గోపాల నిద్రాలోర మాధవుడు ఎటువంటి వాడు మాధవ గోపాలుడు ఎటువంటి వాడు మాధవుడు చెప్పనన్నాను గోపాలుడు ఎటువంటి వాడు మాధవుడు కూడా అట్టివాడే నేను చెప్తున్నాను చూడండి గోపాల యాదృశ మాధవ చ నువ్వు నీళ్ళు ఇచ్చా మాధవ తాదృశ గోపాల యాదృశ మాధవ తాదృశ మాధవ తాదృశ గోవిందుడు ఎట్టివాడు గోవింద కీదృశ గోపాలుడు ఎట్టివాడు యాదృశ అట్టివాడు కాడు గోవిందుడు గోపాల యాదృశ గోవింద అని కూడా చెప్పొచ్చు కదా మనం నా ఉపయోగించవచ్చు గోపాల యాదృశ గోవింద అతడు పఠనశీలుడు గానశీలుడు నియమశీలుడు సచ్చీరుడు వినయశీలుడు స్వభావుడు గంభీరుడు ఆర్యదక్షుడు
కూడా కాయదర్శ చా ఇక్కడ పడేయాలి. దాల విషయాలు వచ్చినప్పుడు చెట్టు చెవులకు చాగం వేస్తే ఎంత సమయం. ఇటువంటి వాడు గోవిందుడు. ఇటువంటి వాడు ఈ పైన అనేక విధాలు చెప్పాం కదా, చెప్పి చెప్పి చివరికి ఇటువంటి వాడు గోవిందుడు అంటే ఏదాదిశ అని చెప్పాలన్నమాట. ఏ మరి ఇవన్నీ చెప్పక్కర్లేదు అనుకుంటాను, మీ బాగా తెలిసిందేమో. మరి చెప్పనాల మాట చెప్పండి, చెప్తాను నేను. మరి చూడండి, గోపాల యాదృశ నాదృశ గోవింద, గోపాల యాదృశ నాదృశ గోవింద, సహ పఠనశీల గానశీల నియమశీల తత్శీల వినయశీల దయాశీల భగవద్భక్త దానశీల శాంతస్వభావ గంభీర కార్యదర్శ తర్వాత చిట్టి చివరి పరిస్థితి చూడండి. ఐషమ అనేటువంటిది ఒక అవ్యయం. ఐషమ అంటే ఈ సంవత్సరం అని అంటాం మనం. ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి అంటాం అనుకోండి, అప్పుడు ఐషమ అని ఉపయోగించవచ్చు. ఈ ఏడు ఈ సంవత్సరం ఐషమ. పరుత్ అంటే నిరుడు, వెళ్ళిపోయిన సంవత్సరాన్ని పరుత్ అంటారు. ఈ రెండు అవ్యయాలు ఐషమ ఇది అవ్యయమే, పరుత్ అన్నా అవ్యయమే. ఐషమ అది ఈ సంవత్సరము, పరుత్ అంటే నిరుడు జరిగిపోయే సంవత్సరం. ఈ వాక్యాలు చూడండి. ఈ ఏడు భారతదేశము నందు మేఘము చేత జలప్రళయము భూమిది జలప్రళయ సృష్టింపబడినది. ఐషమ భారతదేశే మేఘేన జలప్రళయ అని మేఘాలు బాగా ఆలోచించి మొత్తం అంతా ప్రపంచాన్ని తెచ్చి ముంచెత్తినే, అందుకే జలప్రళయం అంటారు ఇట్లాంటి దాన్ని. ఐషమ భారతదేశే మేఘేన జలప్రళయ తర్వాత నిరుడు సముద్రుని చేత దక్షిణ సముద్ర తీరము నందు జలప్రళయము సృష్టింపబడినది. నిరుడు సముద్రం చేత దక్షిణ సముద్ర తీరంలో పెద్ద జలప్రళయం సృష్టింపబడింది అని చెప్తాం. మరి ఒక మాట చెప్తున్నాను చూడండి, పరుత్ సముద్రేణ దక్షిణ సముద్ర తీరే జలప్రళయ సరే. ఇట్లాంటి వాక్యాలు ఇక్కడ ఉన్నాయి, వీటిని మీరు చూసుకోవచ్చు. రెండవ చెప్పండి స్త్రీలింగ. స్త్రీలింగాల్లో కూడా మనం ప్రథమావిభక్తి వాక్యాలు సీతార్థం సీతా మొదలైనది ప్రథమావిభక్తి వాక్యాలు. సీతే నమస్తే అతి కుచలంతే అవి ఏమో సంబోధన ప్రథమావిభక్తి వాక్యాలు. అహం సీతాంతి గత మొదలైనది ద్వితీయావిభక్తి వాక్యాలు. తర్వాత అహం సీతాయ మొదలైనది షష్ఠీ విభక్తి వాక్యాలు. అహం అనేవి సప్తమే విభక్తి వాక్యాలు. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తి వాక్యాలు కూడా నేర్చుకున్నాం కదా. అహం సీతాం ప్రతి గతమైనది మన ద్వితీయ విభక్తి వాక్యాలు. ఏ సూచనలు చూడండి, ఆకారాంతములైన స్త్రీలింగ పదముల చివర తృతీయ విభక్తి ఎందు యా అన్నది చేయును. పుణ్యాలకు స్త్రీలింగాలకు తేడా ఉన్నది. ఇక్కడ ఏనా చేయింది, ఇక్కడ యా సీత అంటే యా పక్కన పెడితే సీతాయా అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఈ సీతాలో ఉన్నటువంటి ఆకారం పుట్టి ఆకారం